కిచెన్ ప్రేమతో ప్రేక్షకులందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు. ఈరోజు టీచర్స్ డే కదండి. చిన్నప్పుడు స్కూల్లో టీచర్స్ డే అంటే చాలా బాగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. మనం చిన్నగా ఉన్నప్పుడే టీచర్స్ లాగా శారీ కట్టుకుని వెళ్ళి టీచర్స్ డే రోజు మనం పాఠాలు చెప్పేవాళ్ళం కదా. ఆ రోజులే వేరు. ఎన్ని రోజులైనా కూడా స్కూల్ డేస్ అసలు మళ్ళీ రానే రావు. మళ్ళీ ఒకసారి మన స్కూల్ డేస్ని గుర్తు చేసుకుంటూ ఈ రోజు షోని స్టార్ట్ చేద్దాం. టీచర్స్ డే స్పెషల్గా మనం చేస్తున్నాం పీనట్ పొటాటో చాట్. సూపర్గా ఉంటుంది. చాట్ అంటే ఇష్టం ఎవరికి ఉండదు. కానీ ఎప్పుడు ఒకే రకంగా కాకుండా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో నేను చూపిస్తాను, మీరు ఫాలో అయిపోండి. పీనట్ పొటాటో చాట్ చేసుకోవడానికి ముందుగా ఒక గ్లాస్ పల్లీలని నైట్ అంతా నానబెట్టుకుంటే మార్నింగ్ చేసుకోవచ్చు, లేదా సాయంత్రంకి అనుకుంటే పొద్దునే ఒక 6-7 గంటల ముందు పల్లీలను నానబెట్టుకుంటే చూడండి చక్కగా ఉబ్బాయి కదా, ఇలా చక్కగా లోపల కూడా సాఫ్ట్గా అయిపోతాయి. ఇలా నానబెట్టుకున్న పల్లీలని ఒక కుక్కర్ తీసుకొని ఇందులో నానబెట్టిన పల్లీలు ఆల్రెడీ సాఫ్ట్గా అయిపోయాయి, ఇంకా కొంచెం ఒక 4-5 విజిల్లు పెట్టామనుకోండి ఇంకా సాఫ్ట్గా ఇలా తింటూ ఉంటే కరిగిపోయేలాగా అవుతాయి. ఇందులో అనాస పువ్వు స్పైసెస్లో, దీన్ని ఇంగ్లీష్లో స్టార్ అనేస్ అంటారు. ఇది స్పైసెస్లో మన గరం మసాలాలో మంచి ఫ్లేవర్ ఉన్న ఇది స్పైసెస్ అండి. ఒక 4 ఇందులో వేసుకొని కొంచెం వాటర్, ఎక్కువ వాటర్ అవసరం లేదు ఎందుకంటే పల్లీలు ఆల్రెడీ నాని ఉన్నాయి కాబట్టి ఎక్కువ నీళ్ళు అవసరం లేదు, కొంచెం నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది. కొంచెం నీళ్ళు వేసుకొని పల్లీలలో కాస్తంత ఉప్పు వేసుకోవాలి, మరి ఎక్కువగా కాదు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ని ఒక 4-5 విజిల్లు పెట్టాలి. ఈలోపు ఇంకొక స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇంకొక స్టవ్ ఆన్ చేసుకుని ఆ స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుందాం. ఆయిల్ కూడా బాగా వేడిగా అవ్వాలి. ఇలా వేడిగా అయిన దాంట్లో మనం శనగపప్పు, ఆల్రెడీ 4 గంటలు నానబెట్టుకున్న పచ్చి శనగపప్పు, ఇందులో ఉన్న నీళ్ళన్నీ తీసేసి బౌల్లో వేసి పెట్టుకున్నాను. ఇది ఆయిల్లో మనం ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే చాట్ తింటూ ఉంటే మధ్య మధ్యలో వేగిన శనగపప్పు క్రిస్పీగా తగులుతూ ఉంటే చాలా బాగుంటుందండి. దీంట్లో ఇంకా మనం మసాలాలు కూడా కలుపుతాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. మరి నూనె వేడవడానికి కాస్త టైం పడుతుంది. ఈలోపు ఉల్లిపాయ, కొత్తిమీర, పచ్చిమిర్చిని నేను చాప్ చేసుకుంటా. టీచర్స్ డేని చిన్నప్పుడు సెలబ్రేట్ చేసుకోవాలని చాలా ఇష్టం ఉంటుంది. కానీ అప్పుడు మనం చిన్నపిల్లలం కదా, అప్పుడు మన దగ్గర ఏమో డబ్బులు ఉండవు. అందుకే కాలనీలోకి వెళ్ళిపోయి ఎవరింటి ముందైనా పూల మొక్కలు ఉంటాయి కదా, వాటికి పువ్వులు ఉంటే ఆ పువ్వులన్నీ తీసుకొని వచ్చి ఒక దగ్గర గుచ్చేసి ఇంత పెద్ద బొక్కే చేసి టీచర్కి వెళ్ళి తీసుకెళ్ళి ఇచ్చేవాళ్ళం మేము. చాలా బాగుండేది. మన టీచర్స్ మంచి ఉంటేనే మన ఫ్యూచర్ ఇంత బాగుంటుంది కదండి. చిన్నప్పటి నుండి వాళ్ళు చెప్పే పద్ధతులు, వాళ్ళు నేర్పించే మంచి మేనర్సే మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అందుకే మన టీచర్ని కూడా, ఫస్ట్ టీచర్ ఎప్పుడు బాగుండాలి, మన ఫస్ట్ టీచర్ ఎప్పుడు కూడా మనకి గుర్తుంటుంది. ఇలా సన్నగా చాప్ చేసుకోవాలి. చాప్ చేసుకున్న ఆనియన్ని ఒక బౌల్లో వేసేద్దాం. ఎంత సన్నగా చాప్ చేయగలిగితే అంత సన్నగా చేసుకోవాలి. ఫైన్ చాప్ చేసుకుంటేనే చాట్కి బాగుంటుంది. దీంతోపాటు కొత్తిమీరని కూడా చాప్ చేసుకుందాం. కొత్తిమీరని కూడా బౌల్లో పెట్టేసుకుందాం. రెండు విజిల్లు వచ్చాయి కదా, ఇంకా 2 వచ్చేవరకు వెయిట్ చేద్దాం. ఆ లోపల పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకుంటాను నేను. పచ్చిమిర్చిని సన్నగా, పిల్లలకి చేసేటప్పుడు కొంచెం పచ్చిమిర్చి తక్కువగా వేసుకోండి. కుక్కర్ విజిల్స్ వచ్చేసాయి కదా, స్టవ్ చిన్నగా పెట్టుకొని
దీన్ని సైడ్కి షిఫ్ట్ చేసుకుందాం. అలాగే ఆయిల్ని ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసి ఆయిల్ని పెద్ద మంట మీద పెట్టుకుందాం. శనగపప్పు వేయించుకోవడానికి ఆయిల్ చాలా వేడిగా ఉండాలి, సో ఇక్కడ పెట్టేసుకుంటే తొందరగా ఆయిల్ వేడవుతుంది. ఫస్ట్ ప్లేట్ కూడా మనం రెడీ చేసుకోవాలి. శనగపప్పుని డైరెక్ట్గా నూనెలో వేసేస్తే తీయడానికి కష్టం అవుతుంది కాబట్టి ఇలా జాలిలో వేసుకొని మరీ ఫుల్గా వేయకుండా కొంచెం వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే నూనె అంతా పైకి పొంగేస్తుంది, కొంచెం కొంచెం వేసుకొని ఫ్రై చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇప్పుడు అలా కాసేపు పెట్టేసి వదిలేస్తే చక్కగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఒక స్పూన్ తీసుకొని మధ్యలో కలుపుతూ ఉంటే పప్పు అంతా చక్కగా వేగిపోతుంది. ఇలా కలిపిన తర్వాత పైన వస్తున్న బబుల్స్ అన్నీ పోయాయి అనుకోండి, అప్పుడు పప్పు చక్కగా వేగిపోయిందని తెలుస్తుంది. చూడండి, బబుల్స్ అన్నీ వెళ్ళిపోయాయి, చక్కగా పప్పు వేగింది, నూనెలో కూడా తేలుతుంది. మనం డైరెక్ట్గా ఇలా నూనెలో వేయించుకుంటే తాలింపులో వేసినట్టుగా కడక్ కడక్ గట్టిగా వస్తుంది. అదే ఇలా నానబెట్టుకొని మనం వేయించుకుంటే కనుక సాఫ్ట్ క్రిస్పీనెస్, తింటే కనుక సాఫ్ట్గా ఉంటుంది, నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది. ఇప్పుడు పప్పులు చక్కగా వేగిపోయాయి, మంచి కలర్ వచ్చాయి కదా, బబుల్స్ కూడా ఆగిపోయాయి. ఇలా వేగిన పప్పుని ప్లేట్లో వేసేద్దాం. అయితే కొంచెం నూనె ఉంటుంది ఇందులో, అందుకే డైరెక్ట్గా ప్లేట్లో వేసుకోకుండా కొంచెం కిచెన్ నాప్కిన్ మీద వేసుకుంటే పప్పులో ఉన్న నూనె అంతా నాప్కిన్కి పట్టేస్తుంది. ఇలాగే మిగతా పప్పును కూడా నేను వేయించుకుంటాను. ఇక్కడ రెండోసారి వేసుకున్న పప్పు కూడా చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీనిని తీసేసి ముందు వేయించుకున్న పప్పులో వేసేస్తున్నా. అలాగే ఇప్పుడు ఇందాక మనం పప్పు వేయించుకున్నాం కదా, అలాగే పొటాటోని కూడా వేయించుకోవాలి. ఆల్రెడీ బాయిల్ చేసుకున్న పొటాటో నా దగ్గర ఉంది, దీన్ని కట్ చేసుకొని కట్ చేసుకున్న ఆలుగడ్డని ఇదే జాలిలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పొటాటో ఫ్రైస్ చేస్తాం కదా, అలాగే మంచి బ్రౌన్ కలర్ వస్తే క్రిస్పీ క్రిస్పీగా సూపర్గా ఉంటాయి. నూనెలో ఆలుగడ్డని ఎలా వేయించినా కూడా బాగుంటాయండి, కొంచెం ఉప్పు అలా అలా తగిలిచి తింటే సూపర్గా ఉంటాయి. ఆలు బ్రౌన్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఈలోపు మనం వేయించుకున్న శనగపప్పు ఉంది కదా, దీంట్లో కొంచెం నల్ల ఉప్పు, బ్లాక్ సాల్ట్ మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది, అలాగే కొంచెం మామూలు సాల్ట్, మరి ఎక్కువ కాదు, కొంచెం మామూలు సాల్ట్ వేసి కాస్తంత కారం, గరం మసాలా ఇవన్నీ వేసి చక్కగా కలుపుకోవాలి. మంచిగా మసాలా దట్టంగా పట్టించి తింటే ఈ పప్పు ఉంటుంది కేక్. అసలు టీవీ చూసేటప్పుడు టైంపాస్కి తింటే సూపర్గా ఉంటుంది. ఇక్కడ పొటాటో కూడా చక్కగా ఫ్రై అయిపోయింది చూడండి, ఇక్కడ మంచి బ్రౌన్ కలర్ వచ్చింది కదా. స్టవ్ ఆఫ్ చేసేసి ఇక్కడ మసాలా కలిపిన పప్పు రెడీగా ఉంది. అలాగే వేయించుకున్న ఆలుగడ్డల్ని కూడా ఇందులో సైడ్కి వేసేద్దాం. కరకరలాడుతున్న ఆలుగడ్డ సూపర్గా ఉంటుంది. దీన్ని ఇలా పక్కన పెట్టేసి ఇప్పుడు కుక్కర్ని ఓపెన్ చేద్దాం. ఆహా, ఎంత మంచి ఫ్లేవర్ వస్తుంది. మనం ఇందులో అనాస పువ్వు వేసి ఉడికించాం కదా, అందుకే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఇందులో ఉన్న పల్లీలను తీసేద్దాం. గ్లాస్ బౌల్లో వేసుకొని ఇప్పుడు పల్లీలు చక్కగా ఉడికిపోయాయి కదా, వాటర్ కూడా తీసేసుకున్నాం. ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగానే, చాట్లో ఉల్లిపాయలు ఎక్కువ ఉంటేనే బాగుంటాయి. అలాగే కొత్తిమీర, ఇంకా కొంచెం పైన టాపింగ్కి ఉంచుకుందాం కొత్తిమీరని. పచ్చిమిర్చి మీరు చూసుకొని వేసుకోండి, మరి ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా కారం తినరు అంటే కొంచెం తక్కువ, లేదు నాలాగా కారం ఇష్టం అంటే పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. అలాగే స్వీట్ చట్నీ ఇంట్లో ఉంటే వేసుకోండి.
పిల్లలకి నచ్చితే మీకు కూడా ఇష్టం ఉంటే వేసుకోండి. అలాగే కొంచెం చక్కెర, నిమ్మకాయ రసం, చాట్ మసాలా, ఆమ్చూర్ పొడి ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ పల్లీలలో ఉడకబెట్టేటప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి కొంచెం తక్కువ. ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా కలుపుదాం. అన్నీ కలుపుకున్న తర్వాత అన్నీ కరెక్ట్గా సరిపోయాయా లేదో ఒకసారి టేస్ట్ చూసుకోవాలి. అన్నీ సరిపోయాయి, కొంచెం ఉప్పు పడుతుంది లైట్గా, బాగుంది. ఉప్పును కూడా ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు నా దగ్గర ఇస్తరాకు ఉంది, దీంతో మనం పొట్లం కట్టుకుందాం. ఎప్పుడు పెట్టుకున్నట్టుగా ప్లేట్లో వేసుకొని తింటే అంత మజాగా ఉండదు, అందులో పైగా వర్షాకాలం కదా, ఇలా పొట్లం పట్టుకొని తింటూ ఉంటే చాలా సూపర్గా ఉంటుంది. సో ఫస్ట్ ఏం చేయాలి అంటే వేయించుకున్న ఫ్రైడ్ పొటాటోతో బేస్ చేసుకోవాలి. కింద బేస్ ఫ్రైడ్ పొటాటో పెడతాం, కింద అంతా పెట్టిన తర్వాత ఒక 4-5 ముక్కలు పైన పెట్టుకోవడానికి పక్కన పెట్టేసి మసాలా, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ మిక్స్ చేసిన పల్లి, పల్లీలు వేసిన తర్వాత వేయించుకున్న శనగపప్పుని పైన వేసుకుందాం. పైన వేసి మళ్ళీ పైనుండి ఒకసారి కొత్తిమీర వేసి ఇప్పుడు పొట్లం పైకి లేపి ఇలా చక్కగా షేక్ చేసుకుంటే పీనట్ పొటాటో చాట్ రెడీ అయిపోయినట్టే, తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. పల్లీలు, పప్పు, మధ్య మధ్యలో పచ్చిమిర్చి, స్వీట్ చట్నీతో చేసాం కదా, అద్దరిపోయింది. ఆమ్చూర్ పొడి, చాట్ మసాలా, ఆహా, తింటూ ఉంటే రుచి భలే తెలుస్తుంది. వర్షాకాలంలో ఎంజాయ్ చేయడానికి ఇంతకన్నా మంచి స్నాక్ ఇంకేం కావాలో చెప్పండి కదా. ఒకవేళ మీరు కనుక ఈ రెసిపీని మిస్ అయిపోతే మళ్ళీ చూడాలి అనుకుంటే లాగాన్ అవ్వండి www.youtube.com/etvabiruchi. అదే ఫేస్బుక్ అయితే www.facebook.com/etvabiruchiగా మళ్ళీ చూడండి. మరి ఈరోజు సెలవు తీసుకునే ముందు మరొకసారి మీ అందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు.